ఒక్కడు ఓ మనిషిని కిడ్నాప్ చేయగలడా? చేతిలో AK-47 ఉన్నంత మాత్రాన అది సాధ్యమా? ఫార్మా కంపెనీ వైస్ చైర్మన్ ను కిడ్నాప్ చేయాలని వచ్చాడా? మరేదైనా చేయడానికి తెగించాడా? వందల మంది తిరిగే విఐపి పార్క్ లో అది జరిగే పనేనా? అసలు ఆ వ్యక్తి చేతికి AK-47 ఎలా వచ్చింది? విశాఖలో మిస్ అయిన మెషిన్ గన్ హైదరాబాద్ ఎలా చేరింది? మనీ కోసమా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అంతులేని అనుమానాలు, ఆసక్తి రేపుతున్న కథనాలు ఎన్నో ఎన్నెన్నో. ఉదయం 7:10 హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పార్కింగ్ లాట్ లో అలజడి. ప్రముఖుల నివాసముండే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ని కలుపుతూ ఉన్న కేబీఆర్ పార్క్ లో ఒక్కసారిగా తుపాకీ పేలిన చప్పుళ్లు, వాకర్స్ లో కంగారు మొదలైంది. ఏం జరిగిందోనని కొందరు శబ్దం వినిపించిన వైపు పరుగు తీసేసరికి అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డితో ఓ అగంతకుడు పెనుగులాడుతున్నాడు. టూ బుల్లెట్ సౌండ్స్ కనిపించింది. సో ఐ థాట్ ఫైర్ క్రాకర్ వన్ చేస్తున్నారని. సో అక్కడి నుంచి మరి చూస్తే ఇక్కడ కమోషన్ జరుగుతుంది. మరి ఐ డోంట్ నో దట్ హీ టుక్ అవుట్ వన్ మెషిన్ గన్. సో ఐ సా దెమ్ దట్ కమోషన్ ఐ సా. బట్ వెన్ ఈవెన్ ఐ వాజ్ అఫ్రెడ్ ఏమవుతుంది అని. సో బై ద టైమ్ ఐ వాజ్ ట్రయింగ్ టు రీచ్ నియర్ దెమ్ హీ ఐ సా హిమ్ రన్నింగ్ అవే దేర్. He was wearing some glasses also. And atra paripoyadu sir padukona aina paripoyadu akkada paripoyadu. But in the meantime I checked with I think ina pistol nunchi 2 or 3 kottaru. But aina machine gun toni I think 8 or 9 open lo fire chesaru. 7 gantalaku walking poorthi chesukunna Nityananda Reddy intiki vellenduku parking lot loni tana car daggariki vacharu. డ్రైవింగ్ సీట్ లో కూర్చోబోతుండగా ఓ వ్యక్తి పాయింట్ బ్లాంక్ లో ఆయనకు AK-47 రైఫిల్ గురిపెట్టాడు. వెంటనే అలర్ట్ అయిన నిత్యానంద అతన్ని నిలవరించబోయాడు. అగంతకుడు ఫైర్ ఓపెన్ చేయటంతో 9 బుల్లెట్లు కారు అద్దంలో నుంచి దూసుకెళ్లాయి. వెనక నుంచి వచ్చిన నిత్యానంద సోదరుడు ప్రసాదరెడ్డి అపరిచితుణ్ణి పట్టుకోబోయాడు. AK-47 తో పాటు తన బ్యాగ్ ను అక్కడే పడేసి తన బైక్ పై పరారయ్యాడు ఆ అపరిచితుడు. వాకింగ్ 720 కంప్లీట్ చేసి ఐ యామ్ కమింగ్ బ్యాక్ టు ది సిట్టింగ్ ద కార్. లెఫ్ట్ సైడ్ ఇమిడియట్లీ ది పర్సన్ ఇస్ ఎంటర్ ఇంటు ది కార్. పుట్ ది ఎడమ పక్క నుంచి ది లెఫ్ట్ సైడ్ డోర్ లో నుంచి ఎంటర్ అయిపోయి ఇమిడియట్లీ పుట్ ద గన్ టు మీ దట్ AK-47 అండర్స్టాండ్ దెన్ హి సెడ్ ఓకే. సో ఐ యామ్ హోల్డింగ్ ది బెల్ట్ then immediately then I pushed that barrel to top, then he shot three four shots, then help and archan getiga ikkada pakkane ulleru ma brother enaki nunchi undi oka 100 meters lo parigetta vachi ilopala we are struggling for that one. My brother hold him that fellow along with the gun, then whatever the balance shot is there you put it in the వెంటనే రంగంలోకి దిగిన 6 స్పెషల్ టీములు అతగాడి కోసం గాలింపు చేపట్టాయి. అసలు కిడ్నాపర్ లక్ష్యం డబ్బా లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. అన్ఐడెంటిఫైడ్ పర్సన్, విక్టిమ్ అతన్ని ఐడెంటిఫై చేసే లేదు. అంటే అతను కొత్త వ్యక్తి అని చెప్పడం జరిగింది. ఇంకొకటి, ఇది హోల్గా మనం చూసిన హోలిస్టిక్గా చూసినట్లయితే అతను వచ్చినతను ఒక పిఎస్ఓ రూపంలో రావడం, అంటే అక్కడ ఆ ఏరియాలో తిరగడానికి చాలామంది ఆ ఏరియాలో పిఎస్ఓస్ మార్నింగ్ ఉంటారు కాబట్టి అట్లా రావడము. రెండోది, ఇది ఎక్స్ట్రాక్షన్ కొరకు డబ్బులు లాగడానికి కొరకు చేస్తుంటారనేది ఇప్పటివరకు సస్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఏదైనా ఇన్వెస్టిగేషన్లో అన్నీ కూడా తేలుతవి. ఈ వెపన్ గ్రేహౌండ్స్లో మిస్ప్లేస్ అయిన వెపన్నే వాడారు కాబట్టి అన్ని యాంగిల్స్ తీసుకుని మనం విచారణ చేయడం జరుగుతుంది. ప్రముఖుడిపై హత్యాయత్నం జరగటం ఒక ఎత్తు అయితే, పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన తుపాకీతో అటాక్ చేయడం మరో సెన్సేషన్ అయింది. 2012లో విశాఖ ఏజెన్సీలో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ జరిపి తిరిగి వస్తూ రాజమండ్రిలోని ఓ డాబా వద్ద ఆగి పార్టీ చేసుకున్నారు. అప్పుడే కానిస్టేబుల్ గణపతి నుంచి ఈ AK-47 అదృశ్యమైంది. గత ఏడాది ఫిబ్రవరిలో గ్రేహౌండ్స్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్ హైదరాబాద్ నార్సింగ్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణ జరపగా తమ వెపన్ ను తామే పట్టుకుంటామంటూ గ్రేహౌండ్స్ దళాలు బింకాలు పలికారు. ఆ తర్వాత ఆ సంగతే మర్చిపోయారు.
ఇన్నాళ్లకు ఈ AK-47 బయటకు వచ్చింది. ఈ వెపన్ ఎవరి చేతుల్లో పడింది? అసాంఘిక శక్తులు వాడారా? గ్రూపు తగాదాలతోనే వెపన్ను వదిలేశారా? నిత్యానందపై అటాక్ చేయడానికి AK-47 ఎందుకు వాడారు అనే దానిపైన పోలీసుల ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. నిత్యానందపై దాడి చేసింది మాజీ మావోయిస్ట, డిపార్ట్మెంట్ వ్యక్త లేక సుపారీ గ్యాంగ్ సభ్యుడా అనే ప్రశ్నలు తలెత్తాయి. మరోవైపు కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ తో పాటు సమీప ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. 2 రోజుల క్రితం ఓ ప్రముఖ వస్త్ర దుకాణంలో నిందితుడు షాపింగ్ చేసినట్టు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. అతను వదిలి వెళ్లిన బ్యాగ్ లోనూ కొంత సమాచారం లభించింది. సీసీ ఫుటేజ్ విజువల్స్ ఆధారంగా స్పెషల్ టీమ్స్ అతగాడి కోసం వేట సాగిస్తున్నాయి.